మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లలుగా మిమ్మలను స్తుతించే భాగ్యం మాకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎన్నో విలువైన సంగతులు వినడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. మా ముందున్న సమయంలో సంఖ్యాకాండములో వ్రాయబడిన మరికొన్ని సంగతులను మేము ఆలోచన చేస్తుండగా తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికి తగిన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. వారికి అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని నాకును ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ మమ్ములను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సంఖ్యాకాండములో ఉన్న సంగతులను మనం ఆలోచిస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆది కాండం అలాగే నిర్గమాకాండం లేవియా కాండాన్ని పూర్తి చేసుకొని సంఖ్యాకాండములో ఉన్న ఎన్నో మంచి సంగతులను మనం ఆలోచిస్తూ ఉన్నాం. మొదటి భాగంలో 1వ అధ్యాయము నుండి 18వ అధ్యాయం వరకు మనం ఆ వివరణ చూసాము. ఈరోజు 19వ అధ్యాయము నుండి చివరి వరకు కూడా మనం ఈ సంఖ్యాకాండంలో వ్రాయబడిన సంగతులను ఆలోచిద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు 19వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం నుండి మనం ఆలోచన చేద్దాం. మరి 18వ అధ్యాయం వరకు ఎన్నో విలువైన సంగతులు మనం ఆలోచించాం. 19వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో దేవుడు పాప పరిహారార్థ బలి కోసం కొన్ని ఆజ్ఞలను తెలియచేయటం మనం ఇక్కడ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో చూడగలం. పాపం చేసిన వాళ్ళు ఆ పాప పరిహారం కోసం ఎలా బలిని దేవుని సన్నిధానంలో అర్పించాలో, ఆ అర్పించే బలి విషయంలో దైవజనులైన దేవుని సేవకులైన యాజకులు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఈ 19వ అధ్యాయంలో దేవుడు చెప్పడం జరిగింది. మొదటి వచనం చూడండి. యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడిమోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావలెనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనివి కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. అంటే ఇక్కడ ఒకడు పాపం చేసిన ఎడల ఆ పాప పరిహారం కోసం ఎలాగైతే దేవుని సన్నిధిలో బలి అర్పించాలో తెలియచేసినటువంటి విధానం మనం ఇక్కడ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. పాపం చేసిన వాడు తన పాప పరిహారం కోసం ఎలాంటి బలిని దేవుని సన్నిధిలో అర్పించాలి, బలి కోసం దేనిని తీసుకురావాలి, యాజకులు ఆ విషయంలో ఏం చేయాలన్నది ఈ భాగంలో చెబుతూ వచ్చాడు. 14వ వచనంలోకి వెళ్ళేసరికి ఆ ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు కదండి, గుడారాలు వేసుకునేవాళ్ళు వాళ్ళు ఉండటం కోసం. ఆ గుడారంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఎలా
మరి ఆ చనిపోయిన వాని విషయంలో ప్రవర్తించాలో చెప్తున్నాడు. 14వ వచనం చూస్తే, ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది, ఆ గుడారములో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారములో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా నుండును. చూసారా, గుడారంలో ఉండగా ఎవరో చనిపోయారు. చనిపోయిన వ్యక్తి విషయంలో ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నాడు, ఆ గుడారంలో ఆ శవం దగ్గరికి ఎవరైతే ప్రవేశించారో ఆ ప్రవేశించిన ప్రతి వాడును అలాగే ఆ గుడారములో ఉన్న యావత్తును, ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు అలాంటివి యావత్తు కూడా అవన్నీ కూడా అపవిత్రముగా ఉంటాయట. 8 దినాలు 7 దినాలు. చూసారా, ఇవన్నీ దేవుడు ఆ రోజుల్లో తన పిల్లల క్షేమం కోసం తెలియజేసిన విషయాలు. మనం కూడా శవాల దగ్గరికి వెళతాం, వెళ్ళిన తర్వాత వచ్చేసి శుభ్రంగా స్నానం చేస్తే తప్ప ఇంట్లో ప్రవేశించం. నిజంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఇలాంటివి మనం పాటించాలి. అవి ఆచారాలు కాదు. చనిపోయిన వారింటికి వెళ్ళొచ్చిన తర్వాత మనం స్నానం చేయటం, శుభ్రంగా మన దేహాన్ని శుభ్రపరుచుకోవటం అనేది అది ఆచారం కాదు, అది ఎవరో పెట్టిన పద్ధతి కాదు, అదొక ఆరోగ్య సూత్రం. ఆ రోజుల్లో దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు గుడారంలో ఉండగా ఎవరైనా చనిపోతే ఒక వారం రోజులు 7 రోజుల పాటు ఆ ఇంట్లో ఉన్నవి అపవిత్రంగా ఎంచాలి, ఆ గుడారంలో శవం దగ్గరికి వెళ్ళిన ప్రతి వాడు కూడా 7 రోజులు మరి అతను ఎలా ఉంటాడట, అపవిత్రుడుగానే ఉంటాడు. ఇలా చనిపోయిన వ్యక్తి కోసం ఇలా కొన్ని ఆజ్ఞలను 19వ అధ్యాయంలో దేవుడు రాయించడం జరిగింది. 20వ అధ్యాయం సంఖ్యాకాండము 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే అక్కడ మొదటి వచనంలోనే మిర్యాము యొక్క మరణం, మోషే అహరోనుల యొక్క సహోదరి. మిర్యాము ఎవరండి? మోషే అహరోనుల యొక్క సహోదరి మిర్యాము చనిపోవడం మనం ఇక్కడ చూస్తాం. మొదటి నెలయందు ఇశ్రాయేలీల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. కాదేశు వరకు వచ్చారు, అక్కడ మిర్యాము చనిపోయింది. మోషే గారి యొక్క అక్క, మోషే గారి యొక్క సహోదరి, మోషే అహరోనుల యొక్క సహోదరి పేరేంటి? మిర్యాము. ఇవన్నీ మీకు గుర్తుండాలి, ఒక్కొక్కళ్ళ పేర్లు మరి అలాగే వారి యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ మీకు గుర్తుండటం కోసమే ఇలా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి గ్రంథాన్ని మీకు వివరిస్తూ ఉన్నాం. మోషే సహోదరి అయిన మిర్యాము యొక్క మరణం, ఆమె పాతి పెట్టబడడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే సమాజం త్రాగటానికి నీళ్లు లేవు. ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నారు, కాదేశ్ వరకు వచ్చారు, సీనాయి పర్వతాన్ని వదిలిపెట్టి అలా ముందుకు వెళుతున్నారు వాళ్ళు. అలా వెళుతున్న క్రమంలో వారున్న ప్రాంతంలో నీళ్లు లేవట, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున. 2వ వచనం, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోయేరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు, అంటే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వారు చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంతో మేలు జరిగేది, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి, ఈ కాని చోటుకు మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి, ఈ స్థలములో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. చూసారండి, వాళ్ళ సమస్యలన్నీ చెప్తున్నారు. ఆ ప్రాంతానికి రాగానే త్రాగటానికి నీళ్లు లేవట. ఆ నీళ్లు లేని పరిస్థితిని చెప్పడమే కాదు, ఇంకా ఏమి లేవు, తినటానికి మాకు సరైన ఆహారం లేదని చెప్తున్నారు. గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగటానికి అసలు నీళ్ళు ఎక్కడవి, ఏమీ లేని పరిస్థితుల్లో మేమున్నామని మోషే అహరోనులకు ఎదురుగా పోగై వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడండి. అప్పుడు దేవుడు వాళ్ళకు నీళ్లు లేనందున ఆయన ఏమన్నాడంటే 8వ వచనంలో, నీవు
నీ కర్రను తీసుకొని, అది మాయల మంత్రాల కర్ర కాదండి. ఇంతకుముందు ఆయన గొర్రెలు కాశాడు, అందులో అరణ్యంలో ఉన్నాడు కదండి. అరణ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఏముండాలి? కర్ర ఉండాలి, కర్రలు ఉండాలి ప్రతి ఒక్కరి చేతులు. ఎందుకంటే భయంకరమైన అరణ్యంలో నడిచిపోతున్నారు. విష సర్పాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, రకరకాల ఉంటాయి. వాటి గుండా మనం, మరి వాటి గుండా వారు కాపాడబడాలి అంటే చేతిలో ఏముండాలి? కర్ర ఉండాలి. నీ చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకొని పోయి నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీకు నీళ్ళిచ్చును. అది నీళ్ళిచ్చును, బండతో ఏం చేయాలట? మాట్లాడాలట. ఇంతకుముందు ఒకసారి నీళ్ళు లేని సందర్భంలో బండను కొట్టమన్నాడు. అప్పుడు బండను కొట్టగా అందరికీ సరిపోయే విధంగా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు బండను కొట్టడం కాదు, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. బండ, మా అందరికీ నీవు నీళ్ళు ఇవ్వాలి అని బండతో మాట్లాడాలట. ఆ బండతో మాట్లాడవలసిన వీళ్ళు ఏం చేశారో చూడండి. నీవు వారి కొరకు నీళ్లను బండలోను రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనుడు ఆ బండకు ఎదురుగా సమాజమును ఏం చేశారు? పోగు చేశారు. ఏమంటున్నారంటే కొంచెం నోరు జారారు. ద్రోహులారా, చూడండి అక్కడ, ద్రోహులారా వీరుడి. ఏమన్నాడు? దేవుని పిల్లలు, ద్రోహులారా వీరుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అసలే ఇశ్రాయేలు మంచోళ్ళు కాదు. ఇప్పటికే ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, గింజలు లేవు, అంజూరాలు లేవు, త్రాగటానికి నీళ్ళే లేవు అని విసిగిస్తున్న సమయంలో విసిగిపోయిన మోషే గారు ఏమంటున్నాడు? ద్రోహులారా, మోషే అహరోనులు అంటున్నాడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. నీళ్ళు ఎవరు రప్పిస్తారు? దేవుడు రప్పిస్తాడు. కొంచెం తొందరపడ్డారు, కోపపడ్డారు, మొత్తానికైతే పొరపాటుగా మాట్లాడారు. చాలా గొప్ప దైవజనుడు కదండి. ఎంత గొప్ప దైవజనులు అయినా ఏదో సమయంలో తొందరపాటులు ఏదో ఒక మాట స్లిప్ అయిపోతూ ఉంటారు. గొప్ప సేవకుడు మోషే గారు, లక్షల మంది జనాంగాన్ని నడిపించిన వాడు. అలాంటి వ్యక్తి వాళ్ళు పెట్టే ఇబ్బందులను బట్టే, వాళ్ళు పెట్టే టార్చర్ను బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు మంచోళ్ళు కాదండి, మంచి స్వభావం వాళ్ళలో లేదు. ప్రతిదానికి విసిగించడం, వేధించటం, ఇబ్బంది పెట్టడం. ఎందుకు తీసుకొచ్చారు మీరు మమ్మల్ని ఇక్కడికి? అక్కడుంటే పోయేది, మా సహోదరులతో పాటు మేము అప్పుడే చచ్చిపోతే బాగుండేది, మాకేంటి ఇబ్బందులని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు. అలా బాధపడుతుండగా విసిగిపోయినటువంటి మోషే గారు ద్రోహులారా అన్నాడండి. ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, బండతో మాట్లాడమన్నాడు, ఈయనేమో బండను కొట్టాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు మోషే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే మోషే గారు కూడా తప్పు చేశారా? మోషే గారు తప్పు చేశారు. ఏమండి, అహరోను గారు వారి ఎదుట తప్పు చేశారు. ఆ బండతో మాట్లాడవలసిన వారు ఆ బండను రెండు మార్లు కొట్టగా, మోషే కొట్టగా ఆ బండలో కొట్టగా ఏం జరిగింది? నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని అతని పోరని చెప్పాను. మీరు తీసుకెళ్ళరు, కనాను దేశంలో మీరిద్దరు అడుగు పెట్టరు. నేను ఏ దేశానికైతే ఈ ప్రజలను నడిపిస్తూ ఉన్నానో, ఏ దేశానికి వెళ్ళి తీసుకెళ్తున్నానో, ఆ దేశంలో మీరు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నేను చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి. మనం అనుకోవచ్చు చిన్న విషయమే కదా, ఏదో బండను కొట్టారు పొరపాటున, దానికి ఎంత శిక్ష వేయాలా?
అనుకోకండి. దేవుడు తన ఆజ్ఞను అతిక్రమిస్తే ఆయన సహించలేడండి, ఆయన ఓర్చుకోలేడండి. ఆయన చెప్పింది చెయ్యాలి. మన పిల్లలకు మనం ఏదో చెప్తాం, వాళ్ళు చేయకపోతే మనం ఎంత విసిగిపోతాం, ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెడతాం. దేవుడు కూడా అంతేనండి, ఆయన పిల్లలం మనం. ఆయన కూడా వదిలిపెట్టలేదు. మోషే ఎంత కష్టపడినా, అహరోను గారు సేవలో ఎంత కష్టపడుతున్నా వీళ్ళిద్దరిని సహించలేకపోయాడు దేవుడు. మీరు కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, కనానుకు యువతలే మీరు చనిపోతారని చెప్పాడు. మీకు మరణం సంభవిస్తుందని చెప్పాడు. చూసారా? కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం తప్పు చేస్తే ఆయన వదిలిపెట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడే మీరు చూడండి, మీరు ఆ చివరి భాగంలోకి వెళితే 27వ వచనంలో యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసిన సర్వసమాజం చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించను. దేవుడు ఏమన్నాడంటే, అహరోను ఇప్పుడే చనిపోతాడు నాయన, ఆ బాధ్యతలు తన కుమారుడికి అప్పగించు. మరి సేవ చేయాలి కదా, ఆ బాధ్యతలు అప్పగించు. మీ అన్న అహరోను చనిపోతున్నాడని చెప్పాడండి. అదే ప్రకారంగా అహరోను గారి కుమారుడైన ఎలియాజరుకు ఆ వస్త్రాలను మోషే గారు తొడిగించారు. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. పై వచనం చదువుతాం, 28వ వచనం. మోషే అహరోను వస్త్రములు తీసి తన కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను, అహరోను కొండ శిఖరమును చనిపోయెను. తరువాత మోషే ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. చూసారా, అహరోను చనిపోయాడండి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. అహరోను యొక్క మరణం, మిర్యాము మరణం ఇదే అధ్యాయంలో, అహరోను మరణం అవునా? మోషే గారి యొక్క అన్నగారు, మోషే గారి యొక్క అక్కగారు వీళ్ళు మరణించారండి. ఇక ఈయన కూడా కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ కనాను దేశానికి యువతలే మీరు చనిపోతారని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, ఈ ఇరవయో అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చూడగలిగితే, 20వ అధ్యాయం 14వ వచనంలో ఎదోమీయుల ప్రాంతానికి వచ్చారండి వాళ్ళు నడుచుకుంటూ. ఇశ్రాయేలీలు ఆ ప్రయాణంలో ఎదోము ప్రాంతానికి వచ్చారు. ఎదోమంటే ఎవరు? ఎదోమంటే ఏషావు. ఏషావు అంటే ఇశ్రాయేలీలకి వీళ్ళకి బంధుత్వం ఉంది కదండి. ఏషావు ఎవరు? యాకూబు గారి యొక్క సహోదరుడు. ఆ ఏషావు గారికి సంబంధించినటువంటి ప్రజలు, ఏషావుకే ఎదోము అనే పేరుంది. ఎదోమీయులు ఎవరంటే ఏషావు సంతతికి చెందిన వాళ్ళు. మోషే గారు వాళ్ళ దగ్గర కబురు పెట్టాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ 14వ వచనాన్ని చూస్తే, మోషే కాదేశు నుండి ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడకు ఇశ్రాయేలు అడుగులదేమనగా, అంటే మేమందరం ఎవరం? ఇశ్రాయేలీలం. నీ సహోదరుడికి సంబంధించిన జనాంగం, సంతానం మేమంతా. మేము సెలవిచ్చున్నది ఏమనగా, అడుగున్నది ఏమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది కదా. అంటే మాకు వచ్చిన కష్టం ఐగుప్తు దేశంలో నీకు తెలుసు. మా పితరులు ఐగుప్తులకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులు నివసించి తిని ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని, ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి, యెహోవాకు మొరపెట్టగా ఆయన విని, మా మొరను విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను, ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమును నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించను. ఎదోమీయులు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు,
నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఎంత కఠినాత్ములండి వీళ్ళు, రక్త సంబంధాలు బంధుత్వాలు ఇవన్నీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండవండి. మనం అనుకుంటాం రక్త సంబంధుల్లే, మన సహోదరులే, మనకేదో సహాయపడతారులే, మన బాధలేదో చెబితే మనల్ని ఆదుకుంటారు అనుకుంటాం, కానీ ఒక రకంగా చెప్పాలంటే బయట ఉన్న వాళ్ళే బెటర్ అండి. రక్త సంబంధికుల కంటే ఏమండి, బయట ఉన్నటువంటి ఉన్నవాళ్లే అప్పుడప్పుడు మన మీద ప్రేమ చూపుతారు, మనకు సహాయపడతారు, కానీ రక్త సంబంధులు ఎవరు మనకు సహాయంగా ఉండరండి. అది మన భ్రమ. మనం అంటుంటాం, ఓ వీళ్ళంతా మా వాళ్ళు అండి, మా రక్త సంబంధులు అండి, బీరకాయ పీసండి, దోసకాయ తొక్కేం కాదు, వీళ్ళంతా నిన్ను వాడుకునే వాళ్ళే తప్ప నీకు సహాయం చేసేవాడు ఒకడు ఉండడం. అందులో నువ్వు బాగుపడుతుంటే ఇంకా నిన్ను వెనకలాగాలనుకునే వాళ్ళు ఉంటారు, నువ్వు బాగుపడుతుంటే నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. నిజంగా ఈ ఎదోమీయులు ఎవరు అంటే, యాకోబు గారి యొక్క సొంత సహోదరుడండి ఏషావు. ఆ ఏషావు సంతతి వీళ్ళంతా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకోబోతున్నారు. ఒక చిన్న విషయం మోషే గారు పంపించాడు వార్త, మేము మీ వాళ్ళం, మీ రక్త సంబంధికులం, మమ్మల్ని మీ మార్గం గుండా రాజవీధిలో పడి వెళ్ళిపోతాం, మేమేమి మీ ప్రాంతంలో ఉన్న వాటిని వినియోగించుకోం, మీ తోటల్లో పడి మేము వెళ్ళాం, మమ్మల్ని పోనివ్వండి అంటే ఎదురుగా వచ్చి నీ మీద అవసరమైతే యుద్ధం చేస్తాం సుమి. ఏమంటున్నారో చూడండి వాళ్ళు, ఎదోమీయులు 18వ వచనం, నీవు నా దేశములో పడి వెళ్ళకూడదు, అరిగిపోతుందా ఏమైనా, వాళ్ళందరూ నడిచిపోతే ఏమైనా పోతుందండి, ఎక్కడండి రక్త సంబంధం, ఎక్కడ బంధుత్వం చెప్పండి. దేవుని ప్రేమ లేదు. బంధువుల్లో కూడా కొంతమంది దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆదుకుంటారు, కానీ మిగతా వాళ్ళంతా కఠినాత్ములుగానే ప్రవర్తిస్తుంటారండి. అంటే అందరినీ నేను తీసి పక్కకు పెట్టడం లేదు, బంధువుల్లో కూడా కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు, రక్తబంధాన్ని గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. నీవు నా దేశములో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, మళ్ళా వాళ్ళు అంటున్నారు ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గములనే వెళ్ళదుము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకుందాం, అంటే మంచినీళ్ళు అవుతాయి, మీ మార్గంలో వెళుతున్నప్పుడు దాహం వేస్తుంది, దాహం తీసుకుంటే డబ్బులు ఇస్తాం, అయినా సరే వాళ్ళు మా ప్రాంతంలో నుంచి వెళ్ళొద్దు అంటున్నారంటే ఎంత కఠినాత్ములండి. ఏమంటున్నారు, విలువ నిచ్చుకుందాము, అంటే నీళ్లు త్రాగిన ఎడల వాటి విలువ నిచ్చుకుందము, మరి ఏమీ లేదు, కాలినడకనే దాటిపోదును అంతే అని, అంటే ఏదో సింపుల్గా అర్థం చేసుకుంటారు అన్నట్టుగా చెబుతాడు, అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదనెను, అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చను. ఏదోము ఇశ్రాయేలు, ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోటకు సెలవీయలేదు, కనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి వేరే మార్గమున తొలగిపోయారు. వాళ్ళ ప్రయాణంలో ఎన్ని కష్టాలు, తిరుగుతా ఉన్నారు అడవిలో బడి, వాళ్ళు వద్దంటే అటు వెళ్ళిపోవడం, వీళ్ళు వద్దంటే ఇటు వెళ్ళడం, మొత్తం 8 సంవత్సరాలు 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారండి అరణ్యంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, 21వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, ఆ 21వ అధ్యాయంలో మనం కొన్ని సంగతులు, 20వ అధ్యాయంలోనే మరొక సందర్భాన్ని గుర్తు చేస్తాను, క్షమించండి, 20వ అధ్యాయంలోనే మనం ఇంకా అలా ముందుకు వెళితే, అక్కడ మనం చూస్తే చాలా చక్కని విషయాలు మనకు అక్కడ కనబడతాయి. అదేనా, క్షమించండి, అదే అహరోను మరణం మనకు అక్కడ కనబడుతుంది. చివరి భాగంలో మనకి అహరోను చనిపోయాడు, ఎక్కడ, అహరోను కొండ శిఖరమున అతను చనిపోయిన సందర్భాన్ని మనం చివరి భాగంలో చూసాం. 21వ అధ్యాయానికి వెళితే 21వ అధ్యాయము 4వ వచనం, వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత, అంటే ఎంత తిరిగినా కనాను దేశానికి వెళ్ళలేని పరిస్థితి, తిరిగి 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 అక్కడక్కడే తిరిగి, ఎంత విసిగిపోయారు అంటే జనులు మార్గాయాసము చేత ఏమైపోయారట, ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి
ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిస్తారములు లేని అన్నం మాకు అసహ్యమైనదని అనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. చూసారండి ఎంత విసిగిస్తున్నారో చూడండి, ఎంత విసిగిస్తున్నారో చూడండి. అలా ఎదోము మార్గము గుండా వెళ్లకుండా, ఎదోము లోబడి వెళ్లకుండా అలా ప్రక్కకు వెళ్ళిపోతున్నారు. నడిచి 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 మార్గాయాసం చేత వాళ్ళు సొమ్మసిలిపోయారట. ఇప్పుడు మోషే అహరోను దగ్గరికి, మోషే దగ్గరకు వచ్చారు, అహరోను లేడు. ఆ మోషే దగ్గరకు వచ్చి ఎన్ని విషయాలు చెబుతున్నారో చూడండి. ఇక్కడ ఏమి లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిస్తారములు లేని అన్నం అంటే మన్నా గురుస్తుంది కదా. ఒకప్పుడు మాత్రం కొత్తిమీర గింజల వల్ల ఉంది, బాగుంది, తేనె వల్ల అపురూపంగా ఉందని తిన్నారు. తినగా తినగా గారెలు చేయదని ఎప్పుడు ఇదేనా, మరో వెరైటీ ఉండదా? ఏమి లేవు మాకని చెప్పి ఏడుస్తున్నారండి, బాధ పెడుతున్నారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, తాపకరమైన సర్పములను పంపించాడట. తాపకరమైన సర్పములను చూసారా. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు, చూడండి. ఇదే చరిత్ర గుర్తు చేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఎన్నో వచనాన 9వ వచనం 8 నుంచి చూస్తే, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. సర్పముల వలన నశించిరి. ఎందుకు వచ్చాయి సర్పాలు? శోధించారట. దేవుని శోధించటం, దేవుని సేవకులను విసిగించడం, చూసారా, దేవుని శోధించడం, దేవుని సేవకులను విసిగించడం. దేవుడు సర్పములను పంపించాడు. ఆ సర్పములు వచ్చి ఏం చేస్తున్నాయంటే దొరికినోడి దొరికినట్లే కాటు వేస్తున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు ఆ సర్పముల కాటుకు, ఎంతోమంది చనిపోతా ఉన్నారు. ఆ చనిపోతున్న సందర్భంలో మరలా వచ్చి పడ్డారండి, మేము తప్పు చేశామని. ఇశ్రాయేలీలు వచ్చి, ఏం లేదు, దేవుడు శిక్షించగానే వస్తారు, మేము తప్పు చేశాం, మమ్మల్ని మన్నించండి, ఈ సర్పాలు మా ఇద్దరు నుండి తొలగిపోనట్లు చేయండి, వేడుకొని అంటారు. చూడండి అక్కడ, కాబట్టి ప్రజలు, 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి, వేడుకొనుమనిరి. అయా తప్పు చేశాం, ఇశ్రాయేలు ఏం లేదండి, తప్పు చేస్తారు, దేవుడు శిక్షించగానే మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి అని అంటారు. మళ్ళా దేవుడు వదిలేసేసరికి మళ్ళా తప్పు చేస్తారు. వీళ్ళ జీవితం అంతా ఇంతే. మరి ఒకసారి తప్పు చేస్తే దేవుడు శిక్షించాడు కదా, మరలా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం లేకుండా విపరీతంగా మరి దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ పాపం చేస్తూనే బ్రతికారండి. ఆ అరణ్యంలో రాలిపోయారు దేవుని చేతుల్లో. ఆ సమయంలో మోషే గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాయన ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి వాళ్ళ కళ్ళ ముందు పెట్టన్నాడు. ఏ సర్పం? ఇత్తడి సర్పాన్ని ఒకటి చేయించి ఆ స్తంభం మీద పెట్టుము అంటున్నాడు. 8వ వచనం చూడండి, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఒక సర్పాన్ని చేసి, ఒక సర్పాన్ని తయారు చేసి ఆ ఒక స్తంభం మీద దానికి ఎదురుగా పెట్టుము, వాళ్ళకి ఎదురుగా పెట్టమన్నాడు. ఎవరైతే సర్పపు కాటు తిన్నవాడు నిదానించి ఆ సర్పం వైపు చూస్తాడో వాడు బ్రతుకుతాడు. చూసారా, ఆ సర్పం అంటే మళ్ళీ దేనికి గుర్తుని క్రొత్త నిబంధనలో ఉంది, ఎత్తబడిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. ఈరోజు యోహాను సువార్తలో ఉంటుంది, మోషే అరణ్యములో ఎలాగైతే సర్పమును ఎత్తెనో అలాగుని మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎందుకు? రక్షణ పొందటానికి. ఆయన కూడా చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఎత్తబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆ ఎత్తబడినటువంటి సర్పం
యేసుక్రీస్తు వారికి సూచనగా పాత నిబంధనలో నుండి ఉన్న సందర్భాలు క్రొత్త నిబంధనలకు చాలా దగ్గరగా ఉంటాయి, మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ ఏంటంటే ఆ సర్పం వైపు, ఇత్తడి సర్పం వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతికిపోతారు. దేవుడు పెట్టినటువంటి ఒక విధానం, అలా నిదానంగా చూసిన వాడు బ్రతుకుతున్నాడట. సర్పపు కాటు తిన్నవాడు అలా చూసినప్పుడు వాడు బ్రతుకుతున్నట్లుగా మనం అక్కడ చూడగలం. ఆ తర్వాత కాలంలో ఈ సర్పంలో ఏదో ఉందని దాన్ని ఒక దేవతగా పెట్టుకుని సేవించిన సందర్భం కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇలా అక్కడి నుంచి వాళ్ళు మరి ఆ సర్పపు కాటు తర్వాత మరి ఆ సర్పం వైపు చూసిన వాళ్ళు బాగుపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారు? ఇశ్రాయేలీయులు అమోరియుల రాజైన సీహోను నద్దుకు దూతలను పంపించి అమోరియుల దేశానికి వచ్చారండి. 21వ వచనం చూస్తే అమోరియుల దేశానికి వచ్చారు. అలా నడుచుకుంటూ వాళ్ళు అక్కడికి దూతలు పంపిస్తే వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకంగా స్పందించారు. ఆ సమయంలో అక్కడ యుద్ధం కూడా చేయవలసి వచ్చింది. అమోరియుల రాజైన సీహోను మీద వారు యుద్ధం చేసి అతనిని కూడా మరి హతమార్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక రాజు పైన కూడా వాళ్ళు యుద్ధం చేసినట్లుగా మనం అక్కడ చూడగలం. ఇంకొక ఆయన ఎవరండి? సీహోనుపై యుద్ధం చేశారు. ఆ తర్వాత అలా మనం క్రిందికి వస్తే బాషాను రాజైన ఓగును కూడా హతమార్చారు. 33వ వచనం చూస్తే వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రియీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా, అంటే ఇక్కడ సీహోను రాజైనటువంటి అమోరియుల రాజైన, క్షమించండి, అమోరియుల రాజైన సీహోను, అలాగే ఇక్కడ బాషాను రాజైన ఓగును కూడా హతమార్చిన సందర్భం మనం ఇక్కడ చూస్తాం. ఇక 22వ అధ్యాయానికి వెళితే 22, 23, 24 అధ్యాయాల వరకు మనకి బిలాము సందర్భం కనబడుతుంది. ఇదంతా మనకు బాగా తెలిసిన సందర్భం. 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు మోయాబు మైదానానికి వచ్చారండి. ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళు మోయాబు మైదానానికి వచ్చారు. మోయాబు మైదానానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినది ఏమిటి అంటే దేవునికి చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే దానికి ముందు ఏం జరిగింది, వీళ్ళు ఎప్పుడైతే మోయాబు ప్రాంతానికి వచ్చారో మోయాబు రాజైన బాలాకు, అతని పేరేంటి, మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలందరినీ చూసి, ఏంట్రా బాబు ఎంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు ఇసుకరేణువులాగా కనిపిస్తున్నారు, వీళ్ళు మనం ఎలా జయించగలం, ఇంత జనాంగాన్ని మనం ఎలా ఓడించగలం, మన ప్రాంతం నుంచి ఎలా తోలివేయగలం, మరి దేవుడు వీళ్ళ పట్ల ఎన్నో అద్భుతాలు చేసుకుంటా వచ్చారట, వీళ్ళు మా మీద కూడా పడి మన మీద కూడా పడి మనల్ని కూడా జయిస్తారు, మనల్ని ఓడిస్తారు, మనల్ని చంపేస్తారని చెప్పి భయపడి వీళ్ళని ఎలా హతమార్చాలా అని ఆలోచన చేస్తున్న సమయంలో అతనికి ఒక సలహా ఇచ్చారండి ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. నాయనా, వీళ్ళందరినీ చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మన ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరేంటి, బిలాము. ఆ బిలాముకున్న వరం ఏంటంటే ఎవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. కాబట్టి నీవు అతను పిలిపించుము, ఈ వచ్చిన జనాంగాన్ని మనం ఈ ప్రాంతంలో నుంచి తోలివేయాలంటే మన వల్ల అయితే కాదు, మనం యుద్ధం కూడా చేయలేము, ఎందుకంటే ఎన్నో విజయాలు వాళ్ళు సాధించిన జనులు, మనమెంత, మనం చాలా కొద్ది సమూహం. కాబట్టి ఆ ప్రవక్తను పిలిపించుకుంటే అతను శపిస్తాడు, వీళ్ళందరూ కూడా మనకి చేతికి మట్టి అంటకుండా నాశనం అయిపోతారు, కాబట్టి ఆ పని చేయండి అని సలహా ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిలాముకు కబురు పెట్టాడు బాలాకురాజు. ఏమని, కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి కాస్త మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని తీసుకొని ఆ బిలాము దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, రాజుగారు చాలా ధనాన్ని ఇస్తాడట, నీవు కోరుకున్నట్టుగా నేను గొప్ప స్థితిలోనికి తీసుకొస్తాడు ఆయన, కాబట్టి నీవు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలి అని పిలవటానికి మనుషులు పంపించాడు బాలాకురాజు. జాగ్రత్త వినండి, మోయాబు రాజు పేరేంటి, బాలాకు. బాలాకురాజు ఆ ప్రాంతంలో ఉన్న బిలామును
పిలిపించాడు. అంటే పిలుచుకురావడానికి కొంతమంది పెద్దలు పంపించాడు. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు వెళ్ళి, నాయన మమ్మల్ని రాజుగారు పంపించారు, నీవు కనుక వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని కనుక శపిస్తే రాజుగారు నీవు కోరుకున్న ఒక మంచి స్థితిని నీకు ఇస్తాడు, ఎంత కావాలంటే అందిస్తాడు చెప్పినప్పుడు, అంటే సోదె సొమ్మునంతా పట్టుకొని వచ్చారంట వాళ్ళు. అంటే ఎంత ధనమో మనకు తెలియదు. సోదె సొమ్మును అప్పటి వరకు సోదె వలన సంపాదించిన ఆ సొమ్మునంతా తీసుకుని వచ్చారు. మళ్ళా రాజుగారి దగ్గరకు వస్తే ఇంకా నీకు గొప్ప ఘనత కలుగుతుంది, కాబట్టి నువ్వు రావచ్చు అనగానే, మీరందరూ కూడా ఈ రాత్రి ఎక్కడే ఉండండి, ఎందుకంటే దేవుడితో చెప్పకుండా, దేవుడు నాకేమీ చెప్పకుండా నేను రాలేను అన్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఎవరండి? వాళ్ళు దేవుని చేత దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన జనాంగం. వెంటనే ఏమనాలి? ఆ ప్రజలు నేను శపించడం ఏంటయ్యా, వాళ్ళు అంత దేవుని ప్రజలు. ఒక ప్రవక్తకి ఇవన్నీ తెలియవండి, ప్రవక్తలకు అన్ని విషయాలు తెలుసండి. ఒక ప్రవక్తగా ఉన్న ఈయన, ఇప్పుడు వాళ్ళంతా దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, వాళ్ళందరిని నేను శపించడం ఏంటి, మీరు వెళ్ళిపోనని చెప్పాలి, కానీ ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండండి, దేవుడితో నేను మాట్లాడతాను అన్నాడు. ఆ సందర్భంలో మనకు అదే కనపడుతుంది. వాళ్ళు అక్కడ పడుకున్న తర్వాత రాత్రి దేవుడు స్పందించి మాట్లాడుతున్నాడు. 12వ వచనం చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. 22వ అధ్యాయం 12వ వచనం, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి ఉదయాన్నే లేచాడు, ఆ పెద్దలను కూడా లేపాడు. నాయన, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు వాళ్ళని శపించొద్దు అన్నాడు. వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం అంట, వాళ్ళని శపించడం వల్ల నాకు నష్టం కలుగుతుంది, దేవుడు వద్దన్నాడు, కనుక మీ దారిని మీరు వెళ్ళిపోండి, రాజుగారికి ఈ విషయం చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారికి చెప్పారు. అయ్యా రాజా, ఇట్లా జరిగింది, దేవుడు అతను వద్దన్నాడట, అతను మరి శపించటానికి ఆయన రాదలుచుకోలేదు, దేవుడు వద్దన్నాడని చెప్పమన్నాడు అని చెప్పగానే, వీళ్ళకంటే ఇంకా కొంచెం స్థితి కలిగిన వాళ్ళను చూసుకొని మీరు వెళ్ళండి ఈసారి, ఇంకా కొంచెం ఆశలు చూపించండి, తప్పకుండా వస్తాడు అని చెప్పి పంపించిన తర్వాత ఆ పెద్దలైన వాళ్ళు వచ్చినప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండండి, దేవుడిని అడుగుతాను అన్నాడు. ఎక్స్ట్రాలు కదండి, ఆల్రెడీ దేవుడు ఒకసారి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు నేను ఆశీర్వదించాను, నువ్వు శపించడం ఏంటని చెప్పినప్పుడు ఒకసారి చెబితే సరిపోదా, మళ్ళీ ఈ రాత్రి ఎక్కడ ఉండండి, దేవుడితో నేను మాట్లాడతాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసు? వీడికి బాగా పిచ్చి ఎక్కువైపోయింది అని చెప్పి నువ్వు వెళ్ళన్నాడు. ఆ రాత్రి దేవుడు స్పందించి నీవు వెళ్ళన్నాడు. కానీ నీ నోట నేను ఏ పలుకునైతే, ఏ మాటనైతే ఉంచానో అదే పలకాలి, కానీ దానికి విరుద్ధంగా పలికా చస్తావని అన్నాడు. చంపేస్తా నిన్ను, నేను ఏది పలికిస్తే నువ్వు అదే పలకాలి, అక్కడికి వెళ్ళి అన్నాడు. ఈ లోపల మంచి అవకాశం వచ్చింది, మొత్తానికి దేవుడు ఏదో అవకాశం ఇచ్చినట్టుందో, వాళ్ళంత స్థితి నాకు వస్తుంది, బాగా సంపాదించుకోవచ్చు అని ఆరాటంతో గాడిదకు గంత కట్టాడు, ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఇతను బయలుదేరి వెళుతున్నాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక దూతకు ఖడ్గం ఇచ్చి పంపించాడు, వాడికి బాగా పిచ్చి ఎక్కువైపోయింది, వాడి సంగతి చూసుకోమని. ఇతను వెళుతున్న మార్గం గుండా ఆ మార్గానికి ఎదురుగా వచ్చాడు దేవదూత, దూచిన ఖడ్గము చేత పట్టుకుని మార్గంలో అలా అడ్డంగా నిలబడ్డాడండి, భీకరమైన రూపం. ఇప్పుడు ప్రయాణం చేస్తుండగా ఆ దూతను గాడిద చూసింది, కానీ ఈయనకి అర్థం కావట్లే, ఇతనికి కనబడట్లేదు. ఆ దూతను చూసి దాటిపోలేక గాడిద ఏం చేస్తుంది? ప్రక్కకు వెళ్ళిపోతుంది, ఇటు ప్రక్కకు వెళుతుంది, అటు సందులోకి వెళుతుంది. అయినా పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు దాన్ని, ఎందుకంటే ఈయనకి బాగా పిచ్చి, తొందరగా వెళ్ళాలి, శపించాలి, బోలనంత ఆస్తిని నేను సంపాదించుకోవాలన్న ఆరాటం. ఎంత చేసినా అది ముందుకు వెళ్లకుండా కూలబడిపోయిందట, ఇక కొట్టడం ప్రారంభించాడు బాగా. అప్పుడు గాడిదకు దేవుడు వాక్కునిచ్చినట్లుగా మనం అక్కడ చూడగలం. ఆ సందర్భాన్ని చూడండి, దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడట. 28వ వచనం, అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చను గనుక, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నీకు ఏమి చేసి తిని, చూసారా, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితే నా చేత ఖడ్గమున్న ఎడలా నిన్ను చంపియుందునని గాడిదతో అని. అరే, ఎన్నడూ మాట్లాడిన గాడిద ఎలా మాట్లాడుతుంది ఈరోజు? ఈ ఆలోచన లేదు, బాగా పిచ్చెక్కువైపోయింది, గాడితో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు మనకు పశువులు ఉంటాయండి, గేదె రోజు పాలు తీసుకుంటే పాలిస్తుంది మనకి. ఆ గేదె అకస్మాత్తుగా మాట్లాడుతూ నీకు నేను ఎందుకు పాలేవాలంటుంటే దాంతో మాట్లాడతామా, కాస్త ఆలోచిస్తామా, ఇదేంటి ఎప్పుడు మాట్లాడిన గేదె మాట్లాడుతుందని ఆలోచిస్తాం. ఇతనికి మాత్రం అసలు ఆహా ఆలోచనే లేదండి. పిచ్చి బాగా ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు సంపాదించుకోవాలి. గాడిది అలా మాట్లాడుతుండగా దేవుడు ఇతని కన్నులు తెరిచాడట. భయంకరమైన రూపం, దేవదూత దూచిన ఖడ్గము చేత పట్టుకుని కనిపించాడు. అప్పుడు దూత అంటున్నాడు, నిన్ను ఆ గాడిదే కాపాడింది, రెండు అడుగులు కనుక అది వేసినట్లయితే నా చేతులు ఉన్న ఖడ్గంతో నిన్ను ఏం చేసేవాడిని, చంపి పడేసేవాడిని. అప్పుడు జాగ్రత్త, నువ్వు తోక ముడుచుకుని వెళ్ళాలి. ఏంటి నీ ఆరాటం ఏంటి, దేవుడు నీకు నీతో ఏదైతే పలికించాడో అదే పలకాలి సుమా, తేడా జరిగిందా చస్తావు అనగానే తప్పు చేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, బాలాకు దగ్గరికి వెళ్ళాడు. బాలాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇతను ఎలా సలహాలు ఇస్తాడో తెలుసా, దేవుడికి బలి ఇవ్వండి, బలులు అర్పించుదాం మనం, బలిపీఠాలు కట్టి బలి అర్పిస్తే కాస్త దేవుడు శాంతిస్తాడు. ఆహా ఏమి ప్రయత్నాలు అంటే దేవుణ్ణి శాంతిపరిచి ఏదో ఒక విధంగా వీళ్ళని శపించి ధనాన్నైతే సంపాదించుకోవాలని ఆరాటం. ఇప్పుడు బాలాకురాజు తీసుకెళ్లి ఇక్కడి నుంచి చూసి ఇస్రాయిల్ని శపించమంటే శపించవలసిన అతని నోట దీవెన వచనాలు వస్తున్నాయి, ఆశీర్వచనాలు వస్తున్నాయి, పలకలేకపోతున్నాడు. అటు వెళ్ళి ఆ భాగానికి వెళ్ళి నువ్వు చూద్దు కానీ ఈ భాగానికి వెళ్ళు, ఈ కొండ మీదకి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి చూడు ఇస్రాయిల్ ప్రజలని ఎన్నో దిక్కులకు తీసుకుపోయిన అతని నోట దేవుడు ఆశీర్వచనాలు ఉంచాడు కానీ శాపవచనాలు పెట్టలేదండి. ఇక ఆ తర్వాత అర్థమైపోయింది బాలాకు రాజుకి, దేవుడు ఇస్రాయిల్ ప్రజల్ని శపించడానికి ఆయన సిద్ధంగా లేడు అని ఆయన దారిన ఆయన వెళ్ళిపోడు, ఈయన దారిన ఈయన వెళ్ళిపోడు. మనకి ఈ భాగం అంతా కూడా 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయము మొత్తం కూడా ఇదిగో ఆయన పలికినటువంటి మాటలు ఇవన్నీ కూడా కనబడతాయి. మొత్తానికైతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 25వ వచనం చూడండి, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన త్రోవన వెళ్ళిపోయాడు. ఇప్పుడు 25వ అధ్యాయానికి వచ్చేసరికి 25వ అధ్యాయంలో ఇశ్రయేలీలు షిత్తీము అనే ప్రాంతంలో దిగారటండి. ఆ ప్రాంతంలో మోయాబు స్త్రీలను చూసి వాళ్ళను మోహించి వాళ్ళతో వ్యభిచారం చేయసాగారు. ఏం చేస్తున్నారు, మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళని తీసుకెళ్ళి ఇశ్రాయేలుని తీసుకెళ్ళి ఈ పురుషుల్ని వాళ్ళ దేవతలకు బలు అర్పించే చోటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ దేవతలు కల్పించిన భోజనాన్ని కూడా చేయటానికి వాళ్ళు తీసుకెళ్లారట. చూడండి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఎవరు, ఇశ్రాయేలీయులు. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ఫెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీ ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీము, ఎవడెవడైతే ఆ యొక్క బలిపీఠాల దగ్గరికి వెళుతున్నాడో, అన్ని దేవతలను సేవించడానికి వెళుతున్నారో, వీళ్ళందరినీ కూడా సూర్యునికి ఎదురుగా ఉరితీయమని చెప్పినప్పుడు నిజంగా మోషే దేవుడు చేసిన పనిలో చెప్పిన పనిలో నిమగ్నం అయిపోయాడు. ఒక ప్రక్క ఎవడెవడైతే వెళ్ళాడో వాళ్ళందరినీ ఉరితీస్తున్నారండి సూర్యునికి ఎదురుగా. అలా ఉరితీస్తూ ఉండగా వాళ్ళ మధ్యలో భయంకరమైనటువంటి వధ జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చాలామంది చంపబడ్డారండి. ఆ తర్వాత 6వ వచనం చూడండి, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చును. అసలే సూర్యునికి ఎదురుగా ఉరితీయబడుతున్నారు, ఎంతోమంది హతమార్చబడ్డారు, వాళ్ళంతా గుడారాల్లో ఉండి ఏడుస్తుంటే ఈ ఏడుస్తున్న వాళ్ళ ముందుకు ఒకడు ఇశ్రాయేలీయుడు ఎవరిని తీసుకుని వచ్చాడంట, మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడట. అసలే ఈ పాపం చేసినందుకే దేవుడు వాళ్ళు ఉరితీయమన్నాడు. మళ్ళా వీడేం చేశాడో తెలుసు, ఒక స్త్రీని తీసుకుని వచ్చాడు. వాళ్ళ పేరేంటో మనకైతే తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు ఒకడని ఉంది చూడండి అక్కడ. ఇశ్రాయేలీయులు ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడు. ఆ సంగతి
అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడనైన ఫీనెహాసు చూశాడండి. ఏంట్రా, ఇప్పటికే ఈ వ్యభిచార పాపం వలన ఎంతమంది సూర్యునికి ఎదురుగా ఉరితీయబడుతుంటే, ఎంతమంది చనిపోతుంటే, మళ్ళీ నువ్వేంటి నీకు ఈ పైచాచికతో ఆనందం? ఇంకా మమ్మల్ని చంపడానికేనా, దేవుడికి ఇంకా కోపం ఎక్కువ చేయడానికేనా అని చెప్పి ఈట పట్టుకుని వెళ్ళాడు. ఆ స్త్రీని తోడుకొని పోతున్నాడు కదండి పాపం చేయడానికి. వాళ్ళ వెంట పోయి వాళ్ళు పడుకున్న పడక చోటుకు వెళ్ళి ఇద్దరి కడుపులోకి దిగిపోయేటట్టుగా ఆ ఈటతో పొడి చేశాడండి. అప్పుడు దేవుని కోపం చల్లారిందంట. అప్పటికీ సూర్యునికి ఎదురుగా ఉరి తీస్తూ ఉంటే తెగులు కూడా ఆరంభమైంది ఇస్రాయేళ్ళ మధ్యన. ఆ తెగులు కూడా చాలా మంది చనిపోయారు చూడండి. అక్కడ 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. చూసారా, ఆ చంపబడిన స్త్రీ పేరేంటి? అక్కడ పేరు ఉందండి, ఆ స్త్రీ పేరు కొజ్బి అట. చంపబడిన వాని పేరు, పేరుంది ఇక్కడ, అక్కడేమి ఇస్రాయేలు అన్నాడు, చంపబడిన వాని పేరు జిమ్రీ. బైబిల్లో మనకు జిమ్రీ ఒమ్రీలు కూడా ఉంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. చంపబడిన వాడి పేరు జిమ్రీ, చంపబడిన ఆ స్త్రీ పేరు కొజ్బి. నిజంగా ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు సహించడు, దేవుడు సహించడు. ఇక 26వ అధ్యాయంలోకి వెళితే 26వ అధ్యాయంలో ప్రత్యేకమైన ఒక సందర్భం ఉందండి. ఇక్కడ త్వర త్వరగా ముగించేసుకున్నాం. ఈ 26వ అధ్యాయంలోకి మనం వెళితే మరలా 2వసారి జనాభా లెక్కలు మనకు అక్కడ కనబడతాయి. ఇశ్రాయేలీలు అక్కడ ఎక్కడ వరకు, యోర్దాను నదీ ప్రాంతం వరకు వాళ్ళు సాగిపోతూ వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా జనాభా లెక్కలు తీయమన్నాడండి దేవుడు. జనాభా లెక్కలు తీయమన్నాడండి. ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే, 1వ వచనం, ఆ తెగులు పోయిన తర్వాత ఎంతమంది, 23,000 మంది చనిపోయారని చూసాం కదా, 23,000 మందినా, ఆ తెగులుకి 24,000 మంది, క్షమించండి, ఆ తెగులు చేత 24,000 మంది చనిపోయారు. ఆ ఫీనెహాసు చేసిన దాన్ని బట్టి తెగులు ఆగిపోయింది, దేవుడు శాంతించాడు, ఆయన కోపం తగ్గిపోయింది. తెగులు పోయిన తర్వాత 26వ అధ్యాయంలో ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుకు ఇలాగూ సెలవిచ్చారు, మీరు ఇశ్రాయేలుల సర్వసమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితృల కుటుంబములను బట్టి వ్రాయించుము. చూసారా, మళ్ళా ప్రజా సంఖ్య, ఇశ్రాయేలుల సంఖ్య అంత. మనం ఎక్కడ చూస్తాము, సంఖ్యాకాండం ప్రారంభంలో చూస్తాం, అవునా? అది ఎప్పుడు అది ఎక్కడ తీసిన సంఖ్య? అక్కడ సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు చేసిన ప్రజా సంఖ్య. ఇది 2వసారి. ఎందుకు మరలా 2వసారి ప్రజా సంఖ్య వ్రాయించమన్నాడంటే, ఇప్పుడు వాళ్ళు యోర్దాన్ నది దాటిపోతే కనాను దేశంలోనికి వాళ్ళు అడుగు పెడతారు, కనాను దేశపు సరిహద్దుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం మీద యుద్ధాలు చేసి విజయం సాధించి ఆ దేశపు భూభాగాన్ని అంతా ఆక్రమించుకోవాలి, దాన్ని పంచుకోవాలి. మరి పంచుకోవాలంటే ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఆ పంపకాలు జరగాలంటే ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే ఒక్కొక్క గోత్రంలో ఎక్కువ మంది ఉండొచ్చు, ఒక్కొక్క గోత్రంలో తక్కువ మంది ఉండొచ్చు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఎక్కువ భూభాగం, తక్కువ మంది ఉన్న వాళ్ళకి తక్కువ స్వాస్థ్యం. అలా ఇవ్వటం కోసం మరొకసారి జనాభా లెక్కలు తీయమన్నాడు దేవుడు. మరలా వాళ్ళు జనాభా లెక్కలు తీయగా దేవుడు చెప్పినట్లుగా 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపగా అక్కడ ఎంతమంది అయ్యారు అంటే, 51వ వచనంలో ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 600,700 మంది. ఎంతమంది అమ్మా చెప్పండి? 600,730 మంది అట. మొదటి సంఖ్య చెప్పగలరా, మొదటిసారి జనాభా సంఖ్య తీసినప్పుడు ఎంతమందో చెప్పగలరా? 600,000 వాళ్ళు ఎంతమంది? 603,550 మంది.
603,550 మొట్టమొదటి ప్రజాసంఖ్య అది జనాభా లెక్కల్లో. ఇప్పుడు రెండవసారి తీస్తే ఎంతమంది వచ్చారు? మరలా 601,730 మంది వచ్చారు. అంటే తగ్గారా పెరిగారా? కొంచెం తగ్గారు. అక్కడేమో 3,000 అన్నాడు, ఏకొచ్చరికి 1,000, అంటే ఒక ఇంచుమించు సుమారుగా 2,000 చిల్లర అటు ఇటుగా ఒక 2,000 వరకు మనకు తేడా కనిపిస్తుంది కొంచెం అటు ఇటుగా. అంటే వీళ్ళెవరు అంటే, అంటే అక్కడి నుంచి 40 సంవత్సరాల్లో మరి జనాభా పెరగాలి కదా, ఈ జల్లు పెరగాలి కదా, పెరగలేదు. మళ్ళా 601,730 మంది కనబడుతున్నారు. ఏంటి అంటే అసలు ఇందులో మొట్టమొదటి తరంలో ఉన్న వాళ్ళు ఎవరు కనబడరండి, ఒక ఇద్దరు తప్ప. ఒక ఇద్దరు తప్ప మొదటి తరంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ జనాభా సంఖ్యలు లెక్కింపబడలేదు. వాళ్ళందరూ ఈ మార్గంలోనే, అరణ్యంలోనే ఈ 40 సంవత్సరాలలో వయసు తీరిపోయి చనిపోయిన వాళ్ళు. వయసు తీరి చనిపోయారు, దేవుని చేతులు అతమార్చబడ్డ వాళ్ళు దేవుని చేతులు అతమార్చబడ్డారు. ఇంతకీ ఆ మొట్టమొదటి సమూహంలో ఉన్న వాళ్ళలో ఎవరున్నారు అంటే మీరు చూడండి 64 వచనం. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. మొదటి తరంలో మొదటి లెక్కలు, జనాభా లెక్కలు తీశారు కదండి, ఆ లెక్కల్లో ఎంతమంది ఉన్నారు? 603,550 మందిలో ఎంతమంది ఉన్నారు రెండోసారి లెక్కల్లోనంటే? ఇద్దరే ఉన్నారు, వారే యెహోషువ కాలేబులు. చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలు, ఇలాంటివన్నీ మనకు తెలియాలి. ఎందుకు వాళ్ళంతా చనిపోయారు? అవిధేయులయ్యారు, దేవుని ఆజ్ఞకు తిరగబడ్డారు, దేవుడు చెప్పినట్లుగా బ్రతకలేదు, దేవుని సేవకుల మీద తిరగబడ్డారు. అందుకే ఇంతమందిని దేవుడు తీసేసాడండి. మొదటి తరములో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. మరి ఇప్పుడు ఈ 600,000 మంది ఎవరు అంటే వాళ్ళ పిల్లలు, ఆ మొదటి తరానికి పుట్టిన పిల్లలు. ఆ మార్గంలో 20 సంవత్సరాలకు పైబడిన వాళ్ళే కదండి అప్పుడు లెక్క పెట్టింది, అప్పటికి 20 సంవత్సరాల లోపున్నోళ్ళు, ఆ తర్వాత మళ్ళా మార్గంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ కలిపితే వచ్చిన సంఖ్య ఇది. ఆ మొదటి తరంలో లెక్కించబడిన వాళ్ళు మాత్రం ఇద్దరే ఇద్దరు. కనీసం మోషే గారు కూడా ఆ దేశంలోకి అడుగు పెట్టలేదు. ఆ దేశంలో అడుగు పెట్టిన వాళ్ళలో ఇద్దరే ఉన్నారండి, యెహోషువ కాలేబులు మాత్రమే. దేవుని మాట వినకపోయినందున మోషే గారు కూడా మరణించిన సందర్భాలు మనకు తెలుసు ప్రియుల. కాకపోతే ఇక్కడ మోషే గారు ఏం చేశారంటే జనాభా లెక్కలు తీయించారు. 27వ అధ్యాయానికి వెళదాం. 26వ అధ్యాయం జనాభా లెక్కలను మనకి తెలియజేస్తుంది. 27వ అధ్యాయంలో ఈ జనాభా లెక్కలు తీసేటప్పుడు మోషే గారి దగ్గరికి ఒక కుటుంబం వచ్చిందండి. 27వ అధ్యాయంలో ప్రారంభం వచ్చిన అప్పుడు యోసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోఫెహాదు కుమార్తెలు వచ్చిరి. అతని పేరేంటి? సెలోఫెహాదు. మనషే వంశస్థులు, మనషే ఎవరు? యోసేపు గారి యొక్క కుమారుడు. ఈ మనషే వంశస్థులలో సెలోఫెహాదు కుమార్తెలు వచ్చిరి. ఆ సెలోఫెహాదు కుమార్తెలు వచ్చి ఏమంటున్నారో ఒకసారి మనం చూస్తే, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ, సెలోఫెహాదు కుమార్తెల పేర్లు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయ, హొగ్ల, మిల్కా, తిర్సా అని ఉన్నవి. ఎంతమంది అమ్మా? 5గురు. మహల, నోయ, హొగ్ల, మిల్కా, తిర్సా. ఈ ఎవరు పెట్టుకోవట్లేదు, ఈ పేర్లు ఎక్కడ కనపడలేదు మనకి. యోధులండి వీళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళు, భూస్వాస్థ్యం కోసం పోరాడిన వాళ్ళు వీళ్ళు. పోరాటం అంటే ఏదో యుద్ధాలు పోరాటాలు కదా అని ఒక మంచి ఆలోచన వచ్చింది. దేవుని ఎదుట మెప్పు పొందారు వాళ్ళు. వాస్తవానికి జనాభా లెక్కల్లో ఎవరిని తీసుకున్నారంటే పురుషుల్ని. జనాభా లెక్కల్లో 20 సంవత్సరాలకు పైబడిన పురుషుల్ని కదా లెక్క తీసుకున్నది. ఇప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, అందరు పురుషుల సంఖ్య రాస్తున్నారు. మరి మన నాన్నగారికి మరి సహోదరులు ఎవరు? మన మగపిల్లలు లేరు, మనం అందరం ఆడపిల్లలమే కదా, మనకు భూస్వాస్థ్యం ఎలా వస్తుంది? మరి మనం చావటమేనా? మనం బ్రతకొద్దా? మనం ఎలా జీవించాలని చెప్పి వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి మోషే గారి దగ్గరకు వచ్చారు.
వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటకు, యాజకుడైన ఎలియాజరు ఎదుటకును, ప్రధానులు ఎదుటకును, సర్వ సమాజం ఎదుటను నిలిచి ఎంత ధైర్యం ఉండే వాళ్ళకి, చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములు అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములు ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందాను, అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకును దయచేయమండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా దేవుడు ఏమన్నాడు చూడండి, యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చను, సెలోఫెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యము వారికి చెంద చేయవలెను. వీళ్ళే కాదు, ఇస్రాయేలీలో ఎలాగే ఎవరైనా మగపిల్లలు కనకుండా ఆడపిల్లలే కంటే వాళ్ళకు కూడా భూస్వాస్థ్యాన్ని ఇవ్వండి. అంటే దేవుడికి పక్షపాతం లేదన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏ మీరేంటి ఆ మగపిల్లలకే స్వాస్థ్యం ఉంటుందని చెప్పేసి అనలేదండి, వాళ్ళు కూడా నా పిల్లలే కదా నాయన. అంటే దేవుడికి పక్షపాతం లేదు, అందరినీ సమానంగా చూసేవాడు. నిజంగా వీళ్ళు తమ హక్కు కోసం, భూస్వాస్థ్యం కోసం చాలా తెగించి మోషే గారి దగ్గరికి రావడం అంటే, యాజకుల వద్దకు రావడం అంటే, సర్వ సమాజం ముందుకు రావడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు చేసినది, వాళ్ళ ఆలోచన చాలా మంచిదని దేవుడు అక్కడ స్పందించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. మంచిది, మనం ఇంకా మనం 28వ అధ్యాయంలోకి వెళితే 28-29 అధ్యాయాల్లో పండుగలను గురించిన నియమాలు ఉన్నాయండి. 28-29 అధ్యాయాలలో మనకు పండుగలను గురించినటువంటి నియమాలు మనకి ఇక్కడ కనబడతాయి. 16వచనం చూడండి, 28వ అధ్యాయం 16వచనం, మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ ఆచరించవాలి. దాన్ని ఎలా ఆచరించాలో ఆ భాగం అంతా చెప్పాడు. 29వ అధ్యాయంలో 7 నెలలు వచ్చేటటువంటి పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది, మొదటి నెలలో వస్తుంది అంతే కదా, మొదటి నెల 14వ రోజున వస్తుంది, అది పస్కా పండుగ. 7వ నెలలో ఇంకో పండుగ వస్తుందండి వాళ్ళకి, 7వ నెలలో. 29వ అధ్యాయం ప్రారంభోచనం, 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మీరు జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు, అది మీకు శృంగధ్వని దినము. ఇక ఆ తర్వాత అలా పండుగలను గురించి చెబుతున్నాడు. మరలా 12వ వచనానికి వస్తే, మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. 7వ నెల 15వ దినమున వచ్చే పండుగ ఏదో తెలుసా, అదే పర్ణశాలల పండుగ, దాని పేరే గుడారాల పండుగ. ఆ పండుగలు జరిగేటప్పుడు అసలు ఏమేమి చేయాలో, ఏవేవి తీసుకురావాలో ఒక్కొక్క రోజు చెబుతున్నాడండి ఆయన. నిజంగా ఇస్రాయేలీలకు పండుగలు వస్తున్నాయంటే భయం వేసేదండి, ఇస్రాయేలీలకు పండుగలు వస్తున్నాయంటే భయం వేసేది. ఎందుకంటే ఎన్నో బలులు, ఎన్నో అర్పణలు దేవుని సన్నిధికి తీసుకురావాలి వాళ్ళు. చూడండి, మొదటి రోజున ఏం తేవాలా, నిత్యమైన దహన బలియు. 13వ వచనం, మొదటి రోజు అవునా, మొదటి రోజు తేవలసింది ఏంటి ఇస్రాయేలీలు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యము, దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, 7వైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలను. నిర్దోషమైన అవి నిర్దోషమైనవై ఉండవలను. చూసారండి, ఇంకా క్రిందికి వస్తే చాలా చెప్పాడండి. 17వ వచనంలో 2వ రోజు, 20వ వచనంలో 3వ రోజు, 4వ కిందికి వస్తే ఇంక ఇవన్నీ, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, ఇవన్నీ ఎన్ని తేవాలి అంటే దేవుడు నిజంగా ఈరోజు పండుగలను పెట్టి ఇవన్నీ తీసుకురామంటే పండుగలు వస్తే సంతోషమో బాధ, మనకి చాలా బాధ కలుగుతుంది. ఈరోజు పండుగలు ఎలా మారిపోయాయంటే పండుగ వస్తుందని ఫుల్గా తింటాం, ఇష్టం వచ్చినవి చేసుకోవటం, ఆనందం ఈరోజు. కానీ క్రైస్తవుడికి పండుగలు లేవండి, కాకపోతే పండుగలు పెట్టుకున్నారు క్రైస్తవులు. క్రైస్తవుడికి ఏ పండుగలు ఇచ్చాడు ఆయన, ఇస్రాయేలీలకి ఎన్నో పండుగలు ఇచ్చాడు, ఆ పండుగలు ఇస్తే దేవుడు నేర్పించారు, వాళ్ళు దేవుడు చెప్పింది చేయక. కనుక 28-29 అధ్యాయాలలో మనం పండుగల గురించి వస్తాం. 30వ అధ్యాయంలోకి వెళితే
ఒక స్త్రీ దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటే ఆమె ఏ విధంగా మొక్కుబడిని చెల్లించాలో మరి ఆ 30వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. బాల్య దినాలలో ఏదైనా అప్పుడప్పుడు చూడండి, అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో ఇబ్బంది కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తారు, మొక్కుబడి చేసుకుంటారు. ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత తప్పకుండా మొక్కుబడిని చెల్లించాలి దేవునికి, మొక్కుకున్న దానిని. మరి అతని ఆమె ఏదైతే మొక్కుకుందో ఒకవేళ దాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే తండ్రి సహకరించకపోయినా భర్త సహకరించకపోయినా, సహకరించకపోతే ఆ మొక్కుబడి విషయంలో ఈమె నిర్దోషిగానే ఉంటుందట. కానీ సహకరించినప్పుడు, తండ్రి సహకరించినా భర్త సహకరించినా తప్పకుండా మొక్కుబడిని చెల్లించాలి, లేకపోతే భయంకరమైన శిక్ష అమలవుతుందని దేవుడు శపించబడతారని దేవుడు చెప్పిన సందర్భం ఈ యొక్క 30వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఇక 31వ అధ్యాయం నుంచి మనం 36వ అధ్యాయం వరకు కూడా మనం కొన్ని విషయాలు చూడగలిగితే, ఇక్కడ 31వ అధ్యాయంలో మిద్యానీయులతో ఏమండి ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధం, 31వ అధ్యాయం చూడండి. మిద్యానీయులతో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధం, ఇంకా ముందుకు వెళుతున్నారు వీళ్ళు. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, అంటే వాళ్ళని వదిలిపెట్టొద్దు నాయన, మీరు హింసకు ప్రతిహింస చేయండి అనగానే యుద్ధానికి సిద్ధమై ఇశ్రాయేలీయులు మిద్యానీయుల మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తుండగా మిద్యానీయులతో పాటు ఎవరు చనిపోయారో చూడండి, భయంకరమైన ధనాశ కలిగినటువంటి బిలాము కూడా. 16వ వచనం చూస్తే, ఇదిగో బిలాము మాటను బట్టి ఫెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారు వీరు కారా. ఇంకా మనం చూస్తే ఆయన మరణం కూడా కనబడుతుందండి అక్కడ 9వ వచనం అనుకుంటా, క్షమించండి, 8వ వచనంలో చివరి భాగం, ఫెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి, అంటే బిలాము కూడా చనిపోయాడు ఈ యుద్ధంలో. మిద్యానీయుల మీద చేస్తున్న యుద్ధంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రవక్త అయినటువంటి బిలాము కూడా చనిపోయిన సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. 32వ అధ్యాయాన్ని చూస్తే, 32వ అధ్యాయంలో ముగించేస్తాను త్వర త్వరగా మనం చూడగలిగితే, 32వ అధ్యాయంలో వీళ్ళు ఇంకా ముందు కొనసాగుతున్న కాలంలో జరిగింది ఏంటంటే, 32వ అధ్యాయంలో రూబేనీయులు గాదీయులు అనేవాళ్ళు మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు భూస్వాస్థ్యాన్ని అడుగుతున్నారండి. యోర్దానుకు యువతల వాళ్ళు ఉన్నది ఎక్కడ, యోర్దానుకు యువతలు వాళ్ళు ఇంకా దాటలేదు. యోర్దానుకు యువతలు ఉన్నటువంటి ప్రాంతాలట బాగా పచ్చిక కలిగిన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, పశువులకు చక్కని మేత దొరికే ప్రాంతాలు. ఆ ప్రాంతాలన్నీ చూసి వీళ్ళు ఏం చేశారు చూడండి, రూబేనీయులు గాదీయులు, ఎవరు వీళ్ళు, రూబేనీయులు గాదీయులు వీళ్ళు వచ్చి మోషే గారి దగ్గర ఏం చెప్పారంటే, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి, మాకు వాటికి ఆహారం కావాలి కనుక ఈ ప్రాంతంలో బాగుంది, పరిస్థితులు బాగున్నాయి కనుక ఈ ప్రాంతాన్ని మా గోత్రాల 2 గోత్రాలకు ఇవ్వండి అని అడిగారు. ఆ సమయంలో మోషే గారు ఏం చేశారంటే, మరి మీరు అవతలకు రావాలి కదా, యోర్దాన్ అవతలకు వస్తే ఇంకా ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారిని మనం ఏం చేయాలా, యుద్ధం చేసి వెళ్ళగొట్టాలా, మరి మీరు 2 గోత్రాల వాళ్ళు ఎక్కడే ఉండిపోతానంటున్నారు, మరి అవతలకు వెళ్ళి మిగతా 10 గోత్రాల వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు, ఏ యుద్ధం లేకుండా మీకు భూస్వాస్థ్యం కావాలా, వీళ్ళందరూ కష్టపడి ఆ భూస్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలా, తప్పు కదా, మీ సహోదరులతో పాటు మీరు కూడా రండి, ఓ పని చేద్దాం, మీతో పాటు ఇంకా మనషే అర్ధగోత్రపు వారు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పశువులు బాగా ఉన్నాయి, మీ 2 గోత్రాలు మోషే ఎవరో మనషే అర్ధగోత్రం వాళ్ళు మీ అందరికీ నేను స్వాస్థ్యం ఇస్తాను ఈ ప్రాంతంలో, ఎందుకంటే మీకు పశువులు ఎక్కువ ఉన్నాయి కనుక, మీరు అడిగినట్టుగానే నేను ఇస్తాను, కానీ ఓ పని చేయాలా, మీరు యోర్దాన్ నది దాటాలి, ఆ కనాను దేశంలో ఉన్న 7 జాతుల వారితో యుద్ధం చేయాలి, మిగతా గోత్రాల వాళ్ళందరూ భూస్వాస్థ్యం తీసుకునేంత వరకు, దాన్ని సంపాదించుకునేంత వరకు మీరు వాళ్ళతోనే ఉండి యుద్ధం చేయాలి, ఆ తర్వాత మీరు కోరుకున్న ప్రాంతాలకు మీరు వచ్చి దీన్ని మీరు పనిచేసుకోండి, దీంట్లో మీరు ఉండొచ్చు అని చెప్పాడు, మంచి సలహా ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకొని, మేము కూడా యుద్ధానికి వస్తాము, మేము కూడా ఆ ప్రాంతంలో యుద్ధానికి వస్తాం, మా సహోదరులతో పాటు యుద్ధం చేస్తాం, వాళ్ళందరికీ స్థలాలు వచ్చిన తర్వాత మేము కూడా ఈ స్థలానికి వచ్చి ఉంటామని ఒప్పందం చేసుకున్న సందర్భం 32వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 17వ వచనం చదువుతారా, 17వ వచనం ఒకసారి, ఇశ్రాయేలీయులు
మేము వారితో పాటు యుద్ధానికి వస్తామని చెబుతున్నారు. చదువు మచ్చాది. అయితే మా పిల్లలు, మా పిల్లలు మాత్రం వదిలేస్తాం, వాళ్ళు ఎలా యుద్ధం చేసేవాళ్ళు కదా, కాదు కదా, మా స్త్రీలని మా పిల్లల్ని మా కుటుంబాలను వదిలేసి మేము మాత్రం యోర్దాన్ అవతలకు వచ్చేస్తాం యుద్ధం చేయడానికి అన్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా 32లో కనపడుతుంది. 33వ అధ్యాయంలో చూస్తే ఐగుప్తు దేశము నుండి మోయాబు ప్రాంతం వరకు వాళ్ళు ఎలా ప్రయాణాలు చేశారు, ఎక్కడెక్కడ ఆగారు, వాళ్ళ ప్రయాణ పద్ధతిని దేవుడు ఇక్కడ రాయించడం జరిగింది. అక్కడ చూడండి 33వ అధ్యాయంలో మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తులు నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. ఈ 33వ అధ్యాయం అంతా వాళ్ళు చేసిన ప్రయాణాలు. ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ దిగారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేశారని జ్ఞాపకం చేసిన అధ్యాయమే ఈ యొక్క 33వ అధ్యాయం. ఎక్కడ దిగారు, ఎంతకాలం ఆగారు, అక్కడి నుంచి మళ్ళీ ఎలా కొనసాగారు, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలను సందర్శించుకుంటూ వచ్చారన్నది మీకు తెలియాలంటే 33వ అధ్యాయము చదవండి. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఏ ప్రాంతాలు దాటుకుని వచ్చారో అన్ని ప్రాంతాల వివరం మనకిక్కడ కనబడుతుంది. నిజంగా అది చాలా పెద్ద అధ్యాయం, 56 వచనాలతో కూడిన అధ్యాయంగా మనకి కనబడుతుంది. 34వ అధ్యాయానికి వెళితే ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వాళ్ళ సరిహద్దులు, కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు విస్తరించాయి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వాళ్ళు ఉండాలి, ఏ గోత్రం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ దిక్కులో ఉండాలి, ఆ గోత్రం ప్రక్కన మరో గోత్రం ఏది ఉండాలి, మళ్ళీ ఆ గోత్రం తర్వాత ఏ గోత్రం ఉండాలి, ఇవన్నీ కూడా చీట్లు వేసి దేవుని ఆలోచన ప్రకారంగా వాళ్ళ సరిహద్దులను వాళ్ళకు తెలియచేయటం జరిగింది. నాయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో మీ సరిహద్దు ఆ ప్రాంతంలో ఉంటుంది, మీ సరిహద్దు ఈ ప్రాంతంలో ఉంటుందని ఇవన్నీ తెలియచేసినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత 35వ అధ్యాయం మనం చూస్తే 35వ అధ్యాయంలో లేవీల కోసం దేవుడు ఆలోచించి, నాయన ఆ భూభాగం అంతా మీరు మరి పంచుకుంటారు కదా, ఆ భూభాగాన్ని అంతా పంచుకున్న తర్వాత మరి లేవీలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భూస్వాస్థ్యం లేదు, వాళ్ళు సేవకులు కనుక వాళ్ళకు కూడా కొన్ని పురాలు ఉండాలి, కొన్ని పురములు ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసం కొన్ని పురములను, 1వ వచనం చూడండి ఒకసారి, 35వ అధ్యాయం 1వ వచనం, ఎరికో యొద్ద యోర్దానులకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములు లేవీలు నివసించుటకు వారికి పురములను ఇవ్వలను, వారికి ఆజ్ఞాపి, వాళ్ళకు కూడా కొన్ని పల్లెలు కొన్ని పురములు ఉండాలి అని వాళ్ళ కోసం ఆలోచించాడు. ఆ పురములలో ఆశ్రయపురములు అనేవి కూడా 6 ఉండాలి. ఇశ్రాయేలు మధ్య ఆ కనాను దేశంలో ఆశ్రయపురాలు ఉండాలట. ఏ పురాలమ్మా? లేవీలకు కొన్ని పురాలు, తర్వాత ఆశ్రయపురాలు అనేవి 6 దేవుడు చెప్పిన ఆయా భూభాగ ఆయా ప్రాంతాలలో ఎన్ని ఉండాలట? 6 ఆశ్రయపురాలు. ఆశ్రయపురాలు అంటే ఏంటి? ఎవరైనా అనుకోకుండా ఎవరైనా చంపారనుకోండి, చంపడం అంటే ఏంటి? చెట్టు నరుగుతున్నాడు, గొడ్డలు ఊడిపోయి ఆ మార్గం నుండి వచ్చేవాడి తల మీద పడింది, వాడు చచ్చాడు. కావాలని చంపలేదు కదా, కావాలని చంపలేదు, అనుకోకుండా అది జరిగింది, యాక్సిడెంటల్గా అది జరిగింది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా మరి చంపబడిన వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోపం కదా, వాళ్ళు వచ్చి వీడి మీద పడి చంపకుండా వీడేం చేయాలంటే, అంటే గొడ్డలు నరుగుతున్న వాడు ఏం చేయాలి, గొడ్డలతో చెట్టు నరుగుతున్న వాడు ఏం చేయాలా, ఆ కుటుంబం వాళ్ళ వలన తప్పించబడడానికి కాపాడబడడానికి ఆశ్రయపురంలోనికి పరిగెత్తుకొని వెళ్ళాలి. తప్పు చేయని వాడు అక్కడ వెళితే అక్కడ యాజకుడు అతన్ని చేర్చుకోవాలి. ఇక ఆ పురం ఆశ్రయపురములో ఉన్నంత కాలం ఎవ్వరు కూడా ఏది అతనికి హాని తలపెట్టడానికి వీలు లేదు. అది రక్షణకు ఒక మంచి స్థలంగా దేవుడు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు. కనుక 6 పురాలు ఉండాలి. ఎవరైనా అనుకోకుండా ఒక రాయి విసిరాడు అనుకోకుండా, ఎవరికో తగిలింది అనుకోకుండా తగిలింది, అది వాడు చచ్చిపోయాడు కనుక వాడు కూడా క్షేమంగా ఉండాలి. చూసారా, ఇలాంటివన్నీ చెప్పిన సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. ఒకసారి 22వ వచనం చూస్తారా, 22వ వచనం
22వ వచనం. అయితే పగ పట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొడిచి ఉండక వాని మీద ఏ ఆయుధమునైనను వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను, దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు వాని మీద పగపట్టలేదు, వానికి హాని చేయ కోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయములో ప్రతిహత్య చేయు వానికిని తీర్పు తీర్చవలను. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాని చేతుల నుండి నరహంతకుని విడిపింపవలను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలను. అంటే ఆశ్రయపురములు ఎందుకు అంటే, అనుకోకుండా ఏదైనా హఠాత్తుగా వాని చేతులు ఎవరైనా చనిపోతే, అనుకోలేదు వాడు భద్రంగా క్షేమంగా ఉండాలి కనుక వాని రక్షణ కోసం ఏర్పాటు చేయబడినది ఆశ్రయపురం. ఇక 36వ అధ్యాయంలో చివరిగా మనం చూస్తే సెలోఫెహాదు కుమార్తెలు, సెలోఫెహాదు కుమార్తెలను గురించి పెద్ద సమస్య వచ్చిపడింది. ఇక్కడ ఇప్పుడు భూభాగాలు మరి అన్నీ తెలియజేస్తున్నారు కదండి, ఈ గోత్రం ఇక్కడ ఉండాలి, ఆ గోత్రం అక్కడ ఉండాలి అని చెప్తున్నారు కదా. మళ్ళా వచ్చారు ఆ సెలోఫెహాదు కుమార్తెల విషయంలో, ఆయా గోత్రాల్లో ఉన్నటువంటి పెద్దలు వచ్చి మోషే గారి దగ్గర ఏమంటున్నారంటే, నాయన మరి వీళ్ళు వీళ్ళకు కూడా భూస్వాస్థ్యం ఇవ్వమని దేవుడు చెప్పాడు, బాగుంది అంతవరకు మేము కూడా దాన్ని ఇష్టపడుతున్నాం, కానీ ఒక విషయం, వీళ్ళు వేరే వాళ్ళని ఎవరినో వేరే గోత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, అప్పుడు ఆ భూస్వాస్థ్యం అనేది మనషే గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళిపోతుంది, మరి ఎలా మరి దానికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు, అక్కడ పరిష్కారం ఏంటంటే వీళ్ళు వేరే గోత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవడానికి వీలు లేదు, వీళ్ళు మనషే గోత్రానికి చెందిన వాళ్ళు కనుక మనషే గోత్రంలో ఉన్న పురుషుల్ని వివాహం చేసుకోవాలి, అప్పుడు భూస్వాస్థ్యం ఆ గోత్రానికే చెందుతుంది. బా, ఎంత చక్కని ఆలోచన. ఆ భాగమే మనకి 36వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతుంది. అలాగా ఎప్పుడైతే దేవుడు ఇలాగ ఆజ్ఞాపించాడో, ఆజ్ఞాపించినట్లే సెలోఫెహాదు కుమార్తెలు చేశారట. చూడండి 10వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోఫెహాదు కుమార్తెలు చేసిరి. సెలోఫెహాదు కుమార్తెలైన మహల, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయ తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారుడైన మనషీలను పెళ్లి చేసుకునేది కనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. ఎరుకో యొద్ద యోర్దానులకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవి. ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం నుండి మోయాబు మైదానం వరకు వచ్చారు. యోర్దానుకు ఇవతలనున్న మోయాబు మైదానం వరకు సాగింది వాళ్ళ ప్రయాణం. ఈ ప్రయాణంలో జరిగిన సన్నివేశాలే సంఖ్యాకాండంలో మనం చూసాం. ఇది సంఖ్యాకాండం యొక్క వివరణ. మనకి వచ్చే వారం ద్వితీయోపదేశ కాండాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ సందర్భాలన్నీ అక్కడక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఎందుకంటే మీరు ఎప్పుడు బైబిల్ చదివినా చక్కగా అర్థం కావడానికి, ఎవరైనా ఏదైనా సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు అది కూడా మీకు చక్కగా అర్థం కావాలంటే బైబిల్ జ్ఞానం మనకెంతో అవసరం. ప్రార్థన చేసుకుందాం.